హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు కావాల్సిన సామాగ్రి, తోరణిని ఎలా కట్టుకోవాలి, ముత్తైదువులకి ఏ విధంగా తాంబూలం ఇస్తే ఫలితం ఉంటుంది, ఈ విషయాల్ని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రిని చూద్దాం. పసుపు, కుంకుమ, గంధం, విడి పువ్వులు, పూలమాలలు 2, తమలపాకులు, వక్కలు, ఖర్జూరములు, అగర్బత్తి, కర్పూరము, చిల్లర పైసులు, తెల్ల టవల్ పీఠంపై వేసుకోవడానికి, 2 బ్లౌజ్ పీసులు కలసంపై పెట్టుకోవడానికి, అమ్మవారికి సమర్పించే చీరలో ఉంచడానికి, మామిడి ఆకులు కలసంపై అలంకరించడానికి, ద్వారాలకి తోరణాలు కట్టుకోవడానికి, అరటి పండ్లు 1 డజను, ఇతర రకాల పండ్లు 5 రకాలు, అమ్మవారి ఫోటో. అమ్మవారి ఫోటోలో పచ్చరంగు చీరను ధరించి కమలంపై కూర్చుని ఇరువైపులా ఏనుగులతో ఉన్న ఫోటోనే పూజిస్తే చాలా మంచిది. అమ్మవారు నుంచునున్న ఫోటోని పూజలో పెట్టరాదు. కలసముకి 1 చెంబు, రాగి, ఇత్తడి, వెండి ఈ 3 లోహాలలో ఏదైనా వాడుకోవచ్చు. 1 కొత్త చీర, పసుపు, ఎరుపు, పచ్చ ఈ రంగులలో ఏదైనా అమ్మవారికి సమర్పించవచ్చు. నలుపును తలపించే ముదురు రంగుల్ని అమ్మవారికి పెట్టకూడదు. 2 కొబ్బరికాయలు, కలసంపైకి 1, అమ్మవారికి సమర్పించి కొట్టడానికి 1, తెల్లదారము లేదా నోముదారము 1, కంకణాలు తయారు చేసుకోవడానికి అమ్మవారికి 1, పూజ చేసుకునేవారు కట్టుకోవడానికి 1, మొత్తం 2, బియ్యం కలస స్థాపనకి ఉపయోగించడానికి, కొద్దిగా పంచామృతం. పంచామృతం తయారు చేసుకోవడానికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఈ 5 వస్తువుల్ని సమపాలులో కలిపితే పంచామృతం తయారవుతుంది. ఇవి లేని వాళ్ళు ఆవు పాలతో కూడా పూజన చేసుకోవచ్చు. దీపారాధన చేసుకోవడానికి సామాగ్రిని చూద్దాం. దీపపు కుందెలు, గంట, హారతి పళ్ళెం, ఉద్దరిని, పంచపాత్ర, దీపారాధన చేసుకోవడానికి ఆవు నెయ్యి లేదా నూనె, అగ్గిపెట్టె, ఒత్తులు, పళ్ళు పూలు పెట్టుకోవడానికి ప్లేట్లు. పూజ అనంతరం ముత్తైదువుకి తాంబూలాన్ని ఇలా సమర్పించాలి. ముత్తైదువు కాళ్ళకి పసుపును రాసి, నుదుట కుంకుమ బొట్టు పెట్టి, కంఠానికి గంధము రాసి, తలలో పువ్వులు పెట్టాలి. తరువాత చాపని వేసి ముత్తైదును కూర్చోండిబెట్టి తాంబూలల్లో 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, చెక్క, చిల్లర పైసులు, గాజులు, జాకెట్టు ముక్క, ముందు రోజే నానబెట్టి ఉంచుకున్న శనగలని తాంబూలంగా తయారు చేసి ముత్తైదువు కొంగులో పెట్టాలి. ఇలా కొంగులో పెట్టేటప్పుడు ఇచ్చానమ్మా వాయినం, పుచ్చుకుంటేనమ్మా వాయినం అని 3 సార్లు ఒకరికి ఒకరు చెప్పుకుంటూ తాంబూలాన్ని సమర్పించాలి. ఇలా 5, 9, 11 మంది ముత్తైదువులకి మీ స్తోమతికి, ఓపికకి తగ్గట్టుగా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు తోరం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తెల్లటి దారాన్ని 5 లేదా 9 పోగులుగా తీసుకుని దానికి పసుపును రాసుకోవాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులు, 5 లేక 9 ముడులతో తోరాలను తయారు చేసుకోవాలి. పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధం కావాలి. ఇకపోతే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమి ముందు వచ్చే 2వ శుక్రవారం రోజు జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు వీలు కాని వాళ్ళు మిగతా శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని జరుపుకోవచ్చు. శ్రావణ శుక్రవారం రోజున జరుపుకునే ఈ వరలక్ష్మి వ్రతంతో ధన, కనక, వస్తు, వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవారం వ్రతాలు పాపాలు పోవడంతో పాటు లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయని అందరి నమ్మకం. పూజ రోజు అమ్మవారిని, అలానే కలశాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో, అమ్మవారికి జాకెట్ ముక్కలతో అందంగా చీరను ఎలా కట్టుకోవచ్చో నేను ఆల్రెడీ ఛానల్లో వీడియోని పోస్ట్ చేశానండి. ఇప్పటివరకు చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఆ రోజు చేసుకునే ప్రసాదాలను కూడా నేను ఆల్రెడీ చేసి వీడియోని పోస్ట్ చేశానండి. 11 ప్రసాదాల వరకు నేను పోస్ట్ చేశాను.
ఆ వీడియో లింక్ను కూడా యాడ్ చేస్తాను. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూసేయండి.